శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం. శ్రోతలందరికీ ఆడియో నవలకి స్వాగతం. వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాసిన మృత్యువు 6 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మరి ఓపెన్ చేయగానే లైక్ తప్పకుండా ఇవ్వండి. ఒక వ్యక్తికి ఈ రకంగా వింత జంతువులను సృష్టించి వాటి సహాయంతో మనుషుల్ని చంపగల సామర్థ్యం ఉంది అని చెప్తాడు నరసింహాచారి. తర్వాత ఆయన రెండు చేతులను పక్కనున్న ద్రావకంలో ముంచాడు. చేతులను బయటకు తీసి మంటకి దాదాపు ఆనుకున్నట్లుగా ఉంచి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవసాగాడు. కొన్ని నిమిషాలు గడిచేసరికి ఆయన శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది. శరీరం రంగు పసుపు రంగులోకి మారసాగింది. మరికొద్ది నిమిషాలకు శరీరం మీద నుండి పసుపు పొడిలాగా రాలడం ప్రారంభమైంది. నిశ్చేష్టులై చూస్తున్నారు ధ్రువ రంజితులు. 10 నిమిషాల పాటు అలా గడిచిన తర్వాత ఆయన మంత్రాలు చదవడం ఆగిపోయింది. ఆయన పక్కనున్న మరచెంబులోని నీళ్లు ఆయనకు అందించాడు రాఘవాచారి. వాటిని ఎత్తి నోట్లో పోసుకొని గడగడా తాగేశాడు. శరీరంలో ఆ కంపన ఇప్పుడు తగ్గింది. అక్కడి నుంచి లేచి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి దాని ముందు మోకరిల్లాడు. విగ్రహానికి ఉన్న సింధూరాన్ని కుడి చేతి బొటను వేలుతో తీసుకుని ఎడమ చేతిలో వెడల్పైన బొట్టులాగా పెట్టుకున్నాడు. తిరిగి వచ్చి జింక చర్మం మీద కూర్చొని ఆ సింధూరం మీద కర్పూర ముదను ఒక దాన్ని ఉంచుకొని వెలిగించాడు. అదలా వెలుగుతూ ఉండగా కొద్ది నిమిషాల పాటు తిరిగి ఏవేవో మంత్రాలు చదవసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ముందు ఉన్న హోమగుండంలోని మంట చిన్నది కాసాగింది. విగ్రహం ముందున్న దీపాలలోనే వెలుతురు కూడా పూర్తిగా తగ్గిపోయి మెనుకు మెనుకు అనే నక్షత్రాల్లాగా అయిపోయాయి. గదంతా మసక చీకట్లు కమ్ముకున్నాయి. ఆ అరచేతిలోని కర్పూరం అయిపోయింది. కళ్ళు తెరిచి ఆయన అరచేతి వైపు తీక్షణంగా చూడసాగాడు. ఆయనకి అక్కడ ఏం కనిపిస్తుందో అర్థం కాలేదు. ఆ ఇద్దరికి రెప్పవాల్చకుండా ఆయన కళ్ళలోకే చూస్తున్న వాళ్ళకి ఒక వింత కనిపించింది. ఆయన కళ్ళలో 2 నిమిషాల పాటు దీపాలు వెలుగుతున్నట్లు అనిపించింది. అలా చూసిన తర్వాత తిరిగి కళ్ళు మూసుకొని మంత్ర పఠనం ప్రారంభించాడు. ఆయన కళ్ళలో 2 నిమిషాల పాటు దీపాలు వెలిగినట్టు అనిపించింది. అలా చూసిన తర్వాత తిరిగి కళ్ళు మూసుకొని మంత్ర పఠనం ప్రారంభించాడు. మళ్ళీ దీపాలు, హోమం దేదీప్యమానంగా వెలగడం మొదలైంది. అదంతా వింతగా ఉంది ఇద్దరికి. 2 నిమిషాలకి మామూలు అయ్యాడు ఆయన. తల తిప్పి ధ్రువని చూశాడు. మీకు చెప్పాను కదా, ఇది దుష్టశక్తి పని అని. అది చేయిస్తున్న వ్యక్తి ఎవరన్నది అంజనం వేసి చూశాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను. ఒక్కసారి ఇద్దరి జ్ఞానేంద్రియాలు ఆయన చెప్పబోయే విషయం వినడానికి అలర్ట్ అయ్యాయి. ఆ వ్యక్తి పేరు ధీరు పట్నాయక్. ఒరిస్సాలోని అడవి ప్రాంతంలో పుట్టినవాడు. అతనే ఈ హత్యలు చేస్తున్నాడు. అతనికి మంత్రశక్తితో వింత జంతువులను సృష్టించగల సామర్థ్యం ఉంది. ఇది నిజమేనా అన్నట్టు నోరు తెరుచుకొని వింటున్నారు ఆ ఇద్దరు. తేరుకుని అన్నాడు ధ్రువ, అతనికి ఈ మంత్రశక్తి ఉందని మీరు ఎలా చెప్పగలరు? ఆ మంత్రశక్తిని పొందడానికి ఒకసారి నా దగ్గరకు వచ్చాడు అతను. ఎప్పుడు? సుమారు 2 సంవత్సరాల కిందట. ఒరిస్సాలో ఉన్న అతనికి మీరు ఎలా తెలుసు? నవ్వాడు అతను. నేను దేవుణ్ణి ఉపాసించినట్టుగా అతను క్షుద్రదేవతలను ఉపాసించాడు. ఫలితంగా కొన్ని శక్తులు సంపాదించాడు. దానిని చెడు పనులకు ఉపయోగిస్తున్నాడు. తనకున్న శక్తి సహాయంతో నేను ఇక్కడున్నానన్న విషయం తెలుసుకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. రెప్పవాల్చకుండా ఆయన వైపే చూస్తున్నారు ఆ ఇద్దరు. తన కుడి చేతిని బల్లవైపు చూపించి, అదిగో ఆ కనిపించే చూర్ణాలు, మూలికలు చాలా అపురూపమైనవి, విలువైనవి. అందులో ఒక 3 రకాల మూలికలు, 1 రకమైన చూర్ణం ఇప్పుడు లేవు. అవి ఇక నాకు దొరకడం అసంభవం కూడా. ఏంటి ఆ మూలికల ప్రత్యేకత? వీటిని కొన్ని ప్రత్యేక పళ్ళలో కలిపి క్షుద్ర దేవతలకు ఉపాసన చేస్తే మానవాళి ఎవరు ఎంతవరకు చూడని విచిత్రమైన జీవిని సృష్టించవచ్చు. అవి అత్యంత శక్తివంతమైనవి. మానవుడు దాన్ని చంపలేడు. అవి పట్నాయక్ నిర్దేశించిన పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎవరిని చంపమంటే వారిని చంపి తిరిగి వస్తాయి.
ఆ రకమైన సృష్టి చేయడానికి అతను నన్ను ఆశ్రయించి ఆ మూలికలు ఇమ్మన్నాడు. అతని దుష్ట ఆలోచన నాకు తెలుసు. అందువల్ల నేను ఇవ్వడానికి నిరాకరించాను. బ్రతిమిలాడాడు, బెదిరించాడు. నేను కాదన్నాను. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఒకరోజు నేను నదీ స్నానానికి వెళ్ళిన సమయంలో దొంగతనంగా వచ్చి ఆ మూలికలు తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన 4 రోజులకి హఠాత్తుగా ఒకసారి నా కళ్ళ ముందు ఒక పాములాంటి వింత జంతువుని సృష్టించాడు. అది ఇక్కడికి వచ్చి నానా బీభత్సం చేసి ఇక్కడ చూరణం సీసాలన్నిటినీ కింద పారబోసి వాటిని ఎందుకు పనికిరాని వాటిగా చేసేసింది. తిరిగి నా కళ్ళ ముందే అదృశ్యం అయిపోయింది. ఫలితంగా ఇంకా ఎన్నో శక్తులు సంపాదించి మానవాళికి ఉపయోగకరమైన పనులు చేద్దామనుకున్న నేను చేతగాని వాడిలాగా అయిపోయాను. ఒక్క నిమిషం పాటు ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మీరిప్పుడు ఆ జంతువు సృష్టిని ఆపి మాకు సహాయపడగలరా? అభ్యర్థనగా అడిగాడు ధ్రువ. తల అడ్డంగా ఊపాడు ఆయన. నాకు ఆ శక్తి లేదు అన్నాడు. పోనీ ఆ జంతువులు ఎవరికి హాని చేస్తాయో వాళ్ళకి హాని జరగకుండా చూడగలరా? అడిగాడు రంజిత్. అది కూడా నా శక్తికి మించినదే. ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు వాళ్ళకి. చూపుడు వేళ్లతో నేల మీద గీతలు గీయసాగాడు ధ్రువ. కనీసం ధీరు పట్నాయక్ ఎక్కడున్నాడో చెప్పగలిగితే అటువంటి సంఘ విద్రోహిని పట్టుకోవడంలో సహాయపడిన వాళ్ళవుతారు అని అడిగాడు రంజిత్. మాట్లాడలేదు ఆయన. దయచేసి మాకి సహాయం చేయండి, మేము అతన్ని పట్టుకోవడం సులభం అవుతుంది. తను అడిగాడు ధ్రువ. చిరునవ్వు నవ్వాడు ఆయన. మీకు చెప్పి ఉపయోగం లేదు అంటే? అర్థం కానట్టు చూసి అన్నాడు ధ్రువ. అవును, మీకు చెప్పి ప్రయోజనం లేదు, మీరు అతన్ని పట్టుకోలేరు. ఆయన మాట తీరుకు ఒక్కసారి ధ్రువలోని సహనం అడుగంటిపోయింది. మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం కదా అని మేము పట్టుకోలేము అంటూ మరీ చులకనగా మాట్లాడకండి. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు అని లేవడానికి సిద్ధమయ్యాడు. చిరునవ్వు నవ్వి, చిన్న వయసునేది, ఆవేశంలో ఉన్నావు. నా మాటలని సరిగ్గా అర్థం చేసుకోలేదు నువ్వు. నేను అన్నమాటలకి అర్థం ఏమిటంటే, అతను ఫలానా చోట ఉన్నాడని చెప్పినా కూడా మీరు ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడి నుంచి మరొక చోటికి వెళ్ళిపోతాడు. అంతేకాదు, ఇలా మీరు నా దగ్గరకు వచ్చి అతని గురించి వివరాలు అడగడం, నేను చెప్పడం కూడా ఈ పాటికి అతని దృష్టికి వెళ్ళిపోయే ఉంటుంది. దానివల్ల నాకు ప్రమాదం తలబెట్టాలన్న ప్రయత్నం కూడా చేస్తాడు. అదిరిపడ్డారు ఇద్దరు. మరి ఆ జంతువులని మీ మీదకి పంపితే? ఒకంత ఆందోళనగా అడిగాడు రంజిత్. అవి నన్ను ఏమీ చేయలేవు, నాకు దైవశక్తి ఉంది, అందువల్ల అవి నన్ను చేరలేవు. మీరు నా గురించి చింతపడాల్సిన అవసరం లేదు. చాలా కూల్గా మాట్లాడాడు ఆయన. నిమిషం గడిచింది. పోనీ మా తృప్తి కోసం ధీరు పట్నాయక్ ఎక్కడున్నాడో చెప్పగలరా అని అడిగాడు ధ్రువ. ఇంతగా అడిగావు కాబట్టి చెప్తున్నాను. అతను ఎక్కువగా ఒరిస్సాలో కోరాఫుట్ జిల్లాలో తిరుగుతూ ఉంటాడు. పట్నాయక్ అనేది ఒరిస్సాలోని ఒక బలమైన వర్గం. ఆ వర్గంలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బిస్తర్ కొండల్లో కూడా తిరుగుతూ ఉంటాడు. ప్రస్తుతం బిస్తర్ కొండల్లోనే ఉన్నాడు. క్షుద్రదేవి ఉపాసన చేస్తున్నాడు. ఇది నేను చేయగలిగింది. మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. సాయంకాలం కావస్తోంది. నాకు సంధ్యావందనానికి సమయం అవుతోంది అని ఆయనే అన్నాడు. ఆ మాటలోని అర్థం అర్థమైంది ధ్రువకి, రంజిత్కి. ఇంకా వెళదామా అంటూ లేచాడు రాఘవాచారి. తల ఊపి లేచి నిలబడ్డారు ఇద్దరు. మేము మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాము, గౌరవం ఉట్టి పడేలాగా అన్నాడు ధ్రువ. మంచిది, ఆ భగవంతుడు ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి, వెళ్ళొస్తాం అంటూ రెండు చేతులు జోడించి అని వెనక్కి తిరిగారు ఆ ఇద్దరు. ఈసారి చేసిన నమస్కారానికి అక్కడికి రాగానే చేసిన నమస్కారానికి తేడా ఉంది. మొదట ఆయనకి చేసిన నమస్కారం ఏదో మొహమాటానికి నమస్కారం, ఇప్పుడు మనస్ఫూర్తిగా చేసిన నమస్కారం ఇది. ఆయనలోని శక్తి నమ్మి చేసిన నమస్కారం ఇది. బయటకు వచ్చాక కారును సమీపించి తిరిగి తమ డ్రెస్సులు వేసుకుని వాళ్ల పంచలు వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. ఏమన్నారాయన? ఆత్రంగా అడిగింది
మీనామృత చెబుతా చెప్తా దారిలో చెప్తాను అన్నాడు. చిన్న గొదుపుతో బయలుదేరింది కారు. వాళ్ళిద్దరి మెదడులు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. బిస్తర్ కొండల్లో ధీరు పట్నాయక్ని వెతకడం సాధ్యమా? అసలు అతను ఎలా ఉంటాడు? తమ ప్రతి కదలిక ధీరు పట్నాయక్కి తెలుసు అని అన్నారు ఆయన. తెలిస్తే అతని గురించి ఇన్వెస్టిగేషన్ చేయగలరా? ముందు ముందు ప్రమాదాలు ఎదురవుతాయా? ధ్రువ కుడికన్ను ఎందుకో అదిరింది. ఏదో అపశకునం సూచిస్తున్నట్లుగా. బంజారాహిల్స్లోని ఒక ఐస్ క్రీం పార్లర్లో కూర్చున్నారు భాస్కర్ సౌమ్యాలు. వెజిటబుల్ సూప్ సిప్ చేస్తున్నారు ఇద్దరు. మీ అన్నయ్య పెళ్లి గురించి నిన్ను అడిగారా? రెప్పవాల్చకుండా తన వైపే చూస్తున్న భాస్కర్ని అడిగింది ఆమె. సమాధానం చెప్పలేదు భాస్కర్. అడగలేదా? కదలిక లేదు అతని భంగిమల్లో. ఏయ్, నిద్రపోతున్నావా ఏంటి? గొంతు స్థాయి పెంచి అడిగింది. ఉలిక్కి పడి సర్దుకుని, అబ్బే ఏమీ లేదు, నువ్వేదో అడిగినట్లున్నావు, మళ్ళీ అడుగు, సూప్ సిప్ చేయడం ప్రారంభిస్తూ అన్నాడు. ఇంతకు ముందు అడిగినప్పుడు ఏం విన్నావు? వినలేదు, నిన్ను చూస్తూ కూర్చున్నాను. ఎందుకు? చాలా అందంగా కనిపిస్తున్నావని. నేను చాలా అదృష్టవంతురాలిని భాస్కర్. చాలా సీరియస్గా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? ఎదురు ప్రశ్న వేశాడు. సారీ, పొరపాటుగా అన్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అదేమిటి, మళ్ళీ అలా అంటున్నావు? నేను ఎందుకు అదృష్టవంతుడిని చెప్పు. ఎందుక? నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు. పెద్ద మనసుతో నేను నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాను. లేకపోతే ఈ జన్మలో నీకు పెళ్ళి అయ్యేది కాదు. తెల్లబోయాడు భాస్కర్. అదేమిటి అలా అంటున్నావు? మరి పొరపాటుగా నేను నిన్ను ప్రేమించాను, కానీ కాస్త తెలివిన్న ఏ అమ్మాయి నీలాంటి దద్దమ్మని ప్రేమించదు. అన్యాయం, చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు. నేను ఇంత తెలివి తక్కువగా ఏం చేశానని? మరి ఐస్ క్రీమ్ షాపుల్లో, పార్కుల్లో, సినిమా హాళ్లలో ఎన్నాళ్ళు ప్రేమించుకోవాలి? నాకు బోరు కొడుతోంది. నీ వల్ల కాకపోతే చెప్పు. ఏం, నువ్వే వెళ్ళి మా అన్నయ్యని అడిగేస్తావా? చస్తే ఆ పని చేయను. మా ఇంట్లో నాకు పెళ్లి చేయమని చెప్పి అడుగుతా. వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళ చేత మెడలో మూడు ముళ్ళు వేయించేసి కొట్టాను. తెల్లమొహం వేశాడు భాస్కర్. చూడు, ఇది మరీ అన్యాయం. ఖచ్చితంగా మాట్లాడి నన్ను భయపెట్టద్దు, టెన్షన్ పెట్టద్దు. మొన్న దీప మా అన్నయ్యతో చెప్పింది. ఆ రోజు నుంచి ఎప్పుడు పెళ్లి టాపిక్ వస్తుందా, ఎప్పుడు చెబుదామా అని సిద్ధంగా ఉన్నాను. కానీ మా అన్నయ్య ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. మా వదిన కూడా ఊరు నుంచి వచ్చింది. ఆవిడ వచ్చి 4 రోజులైనా కూడా ఆ టాపిక్ రావడం లేదు. అరచేత్తో నెత్తిమీద కొట్టుకుంది సౌమ్య. అడగందా అమ్మైనా పెట్టదు అని ఒక సామెత ఉంది. నువ్వైనా కూడా అడగాలి కదా. అదే ఎలా, అయోమయంగా అన్నాడు. వాళ్ల మాటల మధ్యలో బిల్ తీసుకొని బేరర్ వచ్చాడు. పే చేసేసి బయటకు వచ్చారు. చచ్చాన్రా బాబు, పెళ్ళి పెళ్ళి అని గంట గంటకే అడుగుతోంది. మా అన్నయ్యను చూస్తే పెళ్లి గురించి మాట్లాడడానికి భయం వేస్తోంది. వదిన దగ్గర అసలు అంత చనువేయలేదు. ఎలా? సౌమ్య స్పీడ్ చూస్తే ఎవరో ఒకరి చేత తాళి కట్టించుకునేలాగే ఉంది. బండి స్టార్ట్ చేయి అని వెనక కూర్చొని సీరియస్గా అంది. మీ ఇంటికి వెళ్దాం పదా అంది. అదిరిపడ్డాడు అతను. ఒక్క కుదుపుతో బండి ఆగిపోయింది. ఒకంత సర్దుకుని మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్దామన్నావు? పార్కుగా మాట మార్చడానికి ప్రయత్నించకు. కాదు, మీ ఇంటికి. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. పద, డైరెక్ట్గా మీ వదిన గారిని అడిగేస్తాను. ఇప్పుడా? ఖచ్చితంగా ఇప్పుడే. నీతో నా పెళ్ళి అవుతుందో లేదో ఈరోజు తేలిపోవాలి. అవతల నాకు బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయి. నీతో పెళ్ళని కూర్చుంటే నాకు వయసు అయిపోయేటట్టుంది. బండి స్లో చేసి లెఫ్ట్ సైడ్ ఆపాడు భాస్కర్. ఎందుకు ఆపావు? దిగుతూ అంది. నీకు దన్నం పెడతా, 2 రోజులు టైం ఇవ్వు, నేను అడిగే విషయం తెలుస్తా. నన్ను ఇలా నడి రోడ్డు మీద టెన్షన్ పెట్టి చంపొద్దు ప్లీజ్ అన్నాడు దీనంగా. జాలేసింది సౌమ్యకి. మరీ ఎక్కువగా ఏడిపిస్తున్నానా అని కూడా అనిపించింది. సరే, నీ మాట మీద నమ్మకం ఉంచుతున్నాను. నీకు 2 రోజులు కాదు, 1 వారం టైం ఇస్తున్నా. సంక్రాంతి పండగలోబా నాకు విషయం తేలిపోవాలి. అలా తేలని పక్షంలో, పక్షం రోజుల్లోపు అంటే రిపబ్లిక్ డే లోపు నా పెళ్ళి ఎవరో ఒకటితో అయిపోతుంది. దట్స్ ఆల్. ఈరోజు ఇంకా నీ బండి మీద రాను, నా దారిన నేను ఆటోలో వెళ్ళిపోతాను అని ఆటో అని అటుగా వెళ్ళి ఆటోను పిలిచింది.
అరే సౌమ్య, నా మాట విను. విషయం ఏమిటంటే ఏదో చెప్పబోయాడు. నాకేం చెప్పదు, బాయ్ అని ఆటోలో ఎక్కి క్షణంలో మాయమైపోయింది సౌమ్య. బిక్కమొహం పెట్టి చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. లిఫ్ట్ ప్రెస్ బటన్ నొక్కాడు రంజిత్. నిమిషం తర్వాత పైకొచ్చింది లిఫ్ట్. డోర్ తెరుచుకోగానే లోపలికి వెళ్ళాడు ధ్రువ. అక్కడ రంజిత్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫరు, మరొక ఇద్దరు సబ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవగానే గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. 12వ ఫ్లోర్ నుంచి కిందకు రాసాగింది. ఈ మడ్డడు చాలా వింతగా ఉన్నాయి సార్ అన్నాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అన్నాడు మరొక ఇన్స్పెక్టర్. వాళ్ల మాటలకి సమాధానం ఏమీ చెప్పలేదు రంజిత్ కానీ ధ్రువ కానీ. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఆగింది లిఫ్ట్. బయటికి వచ్చారు అందరూ. కొంచెం పక్కకి వెళ్ళారు ధ్రువ, రంజిత్లు. 4-5 కార్లు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఒకవైపు అంబాసిడర్ కారు దగ్గరకు వెళ్ళి బోనెట్ని ఆనుకొని నిలబడ్డాడు ధ్రువ. అతనికి ఎదురుగా నిలబడి ధ్రువ కళ్ళల్లోకి అడ్డంగా ఉన్న కూలింగ్ గ్లాసెస్లో తన ముఖం చూసుకొని నవ్వుతూ జుట్టు సరిచేసుకున్నాడు రంజిత్. ఇది కూడా గతంలో జరిగిన మర్డర్లాగే ఉంది. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ అన్నాడు రంజిత్. నాకు ఒక సిగరెట్ ఇవ్వు అని అడిగి తీసుకుని అదే లైటర్తో వెలిగించుకుంటూ అన్నాడు ధ్రువ. సందేహం లేదు, ఇది కూడా ఆ ధీరు పట్నాయక్ పనే అతనే అన్నాడు. ఎందుకు ఇన్ని హత్యలు ఇలా చేస్తున్నాడు? చనిపోతున్న వ్యక్తులు అతని శత్రువులో కాదో కూడా తెలియడం లేదు. మొన్న 2 పిల్లలను చంపాడు. ఈరోజు చనిపోయిన 2లో ఒక స్త్రీ ఉంది. పసిపిల్లల మీద, స్త్రీల మీద కూడా చంపేంత కక్ష ఉందా అతనికి? లేక ఏదైనా మానసిక అస్థిరతకి గురయ్యి అలా చేస్తున్నాడా, అలా చంపిస్తున్నాడా? మాట్లాడలేదు రంజిత్. ఈరోజు జరిగిన హత్యలో ఒక 40 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పటికీ 3-4 సార్లు స్మగ్లింగ్ నేరం మీద అరెస్ట్ అయ్యి విడుదలయ్యాడు. హీఈజ్ ఏ క్రిమినల్. అతని ఇంటిలో సుమారు 70,000 వరకు ఖరీదు చేసే బ్రౌన్ షుగర్ దొరికింది. అతను చంపబడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతనితో పాటు బెడ్ మీద ఉన్న ఒక కాల్ గర్ల్ కూడా చంపబడింది. ధ్రువ, అతని పక్కనున్న అమ్మాయి అతని భార్య కాదు కదా? ఒకింత అనుమానంగా అడిగాడు. కాదనే అనుకోవాలి, ఎందుకంటే ఆమె మెడలో మంగళసూత్రాలు లేవు. అంతేకాదు, మన పోలీస్ డిపార్ట్మెంట్ రైడ్స్లో 2-3 సార్లు ఆమె పట్టుపడింది కూడా. ఆ విషయాన్ని మన సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్ కూడా ధ్రువపరిచారు. ఆమె నిస్సందేహంగా కాల్గాలే. పట్నాయక్కి ఆ వ్యక్తి మీద కక్ష ఉండి ఉండవచ్చు. ఆ కాల్గాల్ మీద ఉండవలసిన అవసరం ఏమిటి? ఏమో, అదే అర్థం కాని విషయం. అందుకే అతను ఉన్మాది ఏమో అని అనుమానం కూడా వస్తోంది. ఇంతవరకు హత్య గావించబడిన వాళ్ళలో ఎక్కువ మంది స్మగ్లర్సు, డ్రగ్ రాకెట్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి సంఘ విద్రోహులే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక రకంగా పట్నాయక్ మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంతో సహాయపడుతున్నాడంటావా? ఇంకా ఎవరెవరు అతని టార్గెట్లో ఉన్నారో, మనం దీనిని ఆపడం అసంభవమేమో అనిపిస్తోంది. 2 చేతులు జోబులో ఉంచుకొని ముందుకు కదిలాడు ధ్రువ. నరసింహాచారి దగ్గరకు వెళ్ళి రావడం వల్ల మనకు చెప్పుకోదగిన ఇన్ఫర్మేషన్ రాలేదు. తను ముందుకు నడుస్తూ అన్నాడు రంజిత్. నవ్వొచ్చింది ధ్రువకి. ఎందుకా నవ్వు? తల తిప్పి చూసి అడిగాడు. ఎందుకంటే ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంటు, ఇంతమంది అధికారులు, కార్లు, జీపులు, గన్సు, హంగామా అంతా దండగ ఒక మనిషిని పట్టుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాం. జరిగే హత్యలను చూస్తూ నిలబడే ప్రేక్షకులం అయిపోయాం. అంతకంటే ఘోరం ఏమిటంటే ఒక నేరస్తుడి ఆచూకీ కోసం ఒక ఆంజనేయ ఉపాసకుడిని ఆశ్రయించడం, ఆయన నేరస్తుడు ఎక్కడుంటాడో చెప్పకపోవడం, అతని గురించి వెతకకుండా నోరు మూసుకోవడం. షేమ్, చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి, తలదించుకొని అన్నాడు. నువ్వు అన్నది నిజమే, కానీ మరీ అంతగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదో క్షుద్ర శక్తి కానీ దైవశక్తి కానీ ఉంటే మనము ఈ పాటికి పట్టుకోగలిగే వాళ్ళమేమో. అంటే ఆ శక్తులు లేని కారణంగా మనం పట్నాయక్ని ఏమీ చేయలేమంటావా?
ఒకసారి బిస్తర్ అడవుల్లోకి వెళ్తే మంచిది అని అనిపిస్తోంది. మృత్యువు ఆడియో నవల 6 ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో రంజిత్ ధ్రువ ఇద్దరు ఒరిస్సా అడవుల్లోకి వెళ్తారా, అతన్ని కనుక్కోగలుగుతారా, వాళ్ళు తర్వాత స్టెప్ ఎలా తీసుకుంటారు, ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.